హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ కోసం చూస్తున్నట్టయితే మనకు వీలోకలైజ్ కంపెనీ వాళ్ళు జస్ట్ 12th క్లాస్ పాస్ అయినా చాలు, మనం అప్లై చేసుకునే విధంగా మంచి రిక్రూట్మెంట్ చేస్తున్నారు. అండ్ మనకు 3-4 అవర్స్ మాత్రమే వర్క్ అనేది ఉంటుంది. అండ్ మీకు ఏ టైంలో అయినా వర్క్ చేసుకోవచ్చు, మీకు నచ్చిన టైంలో వర్క్ చేసుకోవచ్చు, ఫ్లెక్సిబుల్ అవర్స్ అన్నమాట. అండ్ ఎక్స్పీరియన్స్ కూడా అవసరం లేదు. సో కాబట్టి ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్నారో వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ చేయాలి అనుకునే వాళ్ళు ఖచ్చితంగా అప్లై చేసుకోండి. అండ్ వీడియోలో కంప్లీట్ డీటెయిల్స్ అండ్ అప్లికేషన్ ప్రాసెస్ చెప్తాను. సో కంప్లీట్గా చూసి నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. అప్లికేషన్ లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, మీరు అక్కడ నుంచి అప్లై చేసుకోవచ్చు. మనం అప్లికేషన్ లింక్ మీద క్లిక్ చేస్తే మనకి ఈ వెబ్సైట్ అనేది ఓపెన్ అవుతుంది. సో వీ లోకలైజ్ కంపెనీ వాళ్ళు మనకు యాడ్స్ క్వాలిటీ రేటర్ తెలుగు ఇండియా ఈ జాబ్ రోల్కి అయితే మనకి ఇక్కడ రిక్రూట్మెంట్ చేస్తున్నారు. అండ్ ఇది మనం చూస్తే రిమోట్ జాబ్ అన్నమాట, ఇంట్లో నుంచే వర్క్ చేయొచ్చు, ఫ్రీలాన్సింగ్ టైప్, AI సర్వీసెస్ నుంచి. అండ్ ఓవర్ యూ ప్రాజెక్ట్ డీటెయిల్స్ రిక్వైర్మెంట్స్ అనేవి మనకి ఇక్కడ ఇచ్చారు. సో ప్రాజెక్ట్ డీటెయిల్స్ చూస్తే మనకు యాడ్స్ క్వాలిటీ రేటర్ అని చెప్పేసి మనకు జాబ్ టైటిల్ అనేది ఇచ్చారు. యాడ్స్ క్వాలిటీ రేటర్లో మీరు వాళ్ళు ఇచ్చిన కీవర్డ్స్ని బేస్ చేసుకుని సెర్చ్ ఇంజిన్లో గూగుల్లో ఎలా అయితే సెర్చ్ చేస్తామో మనం అలా సెర్చ్ చేయాలన్నమాట. అండ్ మనం ఇంటి నుంచే వర్క్ చేయొచ్చు, మినిమం 5 అవర్స్ నుంచి 20 అవర్స్ వరకు ఉంటుంది అన్నమాట వర్క్ అనేది వీక్కి. సో మీ ఓన్ షెడ్యూల్ ప్రకారం మీకు ఏ అవర్స్ ఫ్లెక్సిబుల్ అయితే ఆ అవర్స్లో మనం వర్క్ చేసుకునే వీలు ఉంటుంది. అండ్ స్టార్ట్ డేట్ చూస్తే యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ అని చెప్పారు. రిక్వైర్మెంట్స్ చూస్తే మనం తెలుగు ఫ్లూయెన్సీ ఇన్ తెలుగు అండ్ ఫ్లూయెన్సీ ఇన్ ఇంగ్లీష్ అని చెప్పి ఇచ్చారు. తెలుగులోనూ ఇంగ్లీష్లోనూ కమ్యూనికేట్ చేయడం కానీ, మాట్లాడటం, అర్థం చేసుకోవడం, వాళ్ళతో మాట్లాడటం, ఇవన్నీ మంచిగా ఉండాలని చెప్తున్నారు. అండ్ స్ట్రాంగ్ అండర్స్టాండింగ్ ఆఫ్ పాపులర్ కల్చర్ ఇన్ ఇండియా, ఏం జరుగుతుంది మన యాడ్స్ వీటన్నిటి మీద కొంచెం ఐడియా అయితే ఉండాలి. అండ్ 18+ ఇయర్స్ ఓల్డ్, ఎక్సలెంట్ ఆన్లైన్ రీసెర్చ్ స్కిల్స్, ఏదైనా కీవర్డ్స్ ఇచ్చినప్పుడు దాన్ని రీసెర్చ్ చేయడం కానీ ఇవన్నీ తెలిసి ఉండాలి. అండ్ రిలయబుల్ కంప్యూటర్ సిస్టమ్ అండ్ ఇంటర్నెట్ కనెక్షన్, మీకు కంప్యూటర్ కానీ అండ్ ఇంటర్నెట్ కనెక్షన్ అనేది బాగుండాలి. ఎబిలిటీ టు ఫాలో ఇన్స్ట్రక్షన్స్ ఇన్ ఇంగ్లీష్ అండ్ కంప్లై విత్ ద ప్రాజెక్ట్ కన్వెన్షన్స్ అండ్ రూల్స్, ప్రాజెక్ట్ రూల్స్ని ఫాలో అవుతూ వాళ్ళు ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ని మనం ఫాలో అవ్వాలి. అండ్ మస్ట్ సైన్ ఏ నాన్ డిస్క్లోజర్ అగ్రిమెంట్ టు ప్రొటెక్ట్ కాన్ఫిడెన్షియాలిటీ, వాళ్ళ కాన్ఫిడెన్షియాలిటీని ప్రొటెక్ట్ చేయడానికి వీ మస్ట్ సైన్ నాన్ డిస్క్లోజర్ అగ్రిమెంట్ అని చెప్పేసి. సో మనం ఇక్కడ అప్లై ఫర్ దిస్ జాబ్ అని చెప్పేసి ఇక్కడ క్లిక్ చేస్తే మనకి ఇక్కడ అప్లికేషన్ ప్రాసెస్ అనేది చూపిస్తుంది. సో ఇక్కడ చూస్తే లింక్డ్ఇన్ ప్రొఫైల్, మీకు లింక్డ్ఇన్ ప్రొఫైల్ ఉంటే మీరు డైరెక్ట్గా అప్లై లింక్డ్ఇన్ అని చెప్పేసి ఇక్కడ మనం అప్లై చేసుకోవచ్చు. ఇన్ కేసు లేదు అంటే మనం మాన్యువల్గా ఎంటర్ చేయొచ్చు అన్నమాట మన డీటెయిల్స్ అన్ని. ఇక్కడ రెజ్యూమ్ అనేది అప్లోడ్ చేస్తారు అండ్ మీ ఫుల్ నేమ్, ఈమెయిల్, ఫోన్ అని చెప్పేసి ఇవన్నీ ఎంటర్ చేస్తారు. అండ్ లింక్డ్ఇన్ ఇఫ్ మీకు కానీ ప్రొఫైల్ ఉంటే దాన్ని కాపీ చేసి మీ లింక్ని ఇక్కడ పేస్ట్ చేసుకోవచ్చు. ఇన్ కేసు లేదు అంటే NNYA ఇది పెట్టేసేయండి. అండ్ రెఫరల్, వర్ యు రిఫర్డ్ బై అన్ ఏజెన్సీ, ఫ్రెండ్ ఆర్ ఫ్యామిలీ మెంబర్స్ కరెంట్లీ అసోసియేటెడ్ ద వీ లోకలైజ్ రాంగ్. ఇఫ్ యూ ఆర్ రిఫర్డ్ బై సమ్వన్ అసోసియేటెడ్ విత్ లోకలైజ్ ప్లీజ్ ఎంటర్ ద వర్క్ ఈమెయిల్ అడ్రస్, అదర్వైజ్ రైట్ NNYA. హ్యావ్ యూ ప్రీవియస్లీ వర్క్డ్ విత్ వీ లోకలైజ్ బిఫోర్, ఎస్ఐటెస్ లేకపోతే నో. అండ్ వే డిడ్ యూ ఫైట్ దిస్ ఆపర్చునిటీ, మీకు ఈ జాబ్ ఆపర్చునిటీ ఎలా దొరికింది, త్రూ యూట్యూబ్ ఆర్ ఇన్స్టాగ్రామ్, ఇలా ఏది ఏ మీడియా అయితే ఇక్కడ మీరు మెన్షన్ చేయొచ్చు, లింక్డ్ఇన్ అయితే ఇక్కడ ఇలాగనమాట. అండ్ ప్రాజెక్ట్ కంపెన్సేషన్ మీకు చూస్తే పే బై టాస్క్ అనమాట, టాస్క్ని బట్టి మనకు పే అనేది ఉంటుంది. అప్రాక్సిమేట్గా $3 పర్ అవర్ అని చెప్పేసి ఇచ్చారు. అండ్ మనకు $3 మీన్స్ ₹240 మన ఇండియన్ కరెన్సీలో చూసుకుంటే. సో మీకు ఇది యాక్సెప్ట్ అయినా రేట్ అని చెప్పేసి అడుగుతున్నారు. సో ఎస్ అని మేడం. అండ్ ఈ ఫెరీ ఇన్ఫర్మేషన్ వాళ్ళకి మీరు తెలియజేయాలనుకుంటే ఇక్కడ కవర్ లెటర్లో మీరు ఏదన్నా పెట్టాలనుకుంటే రాసుకోవచ్చు. అండ్ మీ జెండర్, రేస్ అండ్ వెటరన్ స్టేటస్ వీటన్నిటికీ ఫిల్ చేసి ఎస్ మీ లోకలైజ్ కెన్ కాంటాక్ట్ మై వర్క్ ఫ్యూచర్ ఆఫ్ జాబ్ ఆపర్చునిటీస్ అని చెప్పేసి ఇక్కడ మనం క్లిక్ చేసిన తర్వాత మన అప్లికేషన్ అనేది సబ్మిట్ చేయాల్సి ఉంటుంది అన్నమాట. సో చూసారు కదా ఇది అప్లికేషన్ ప్రాసెస్. సో మనకు ఈ అప్లికేషన్ ప్రాసెస్ కంప్లీట్ చేసిన తర్వాత మనకు ఖచ్చితంగా మెయిల్ వస్తుంది. సో దాన్ని బట్టి మీరు అప్లై చేసుకోండి. సో ఈ ఇన్ఫర్మేషన్ కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.